Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. శయనమైన గడువదు తండ్రి, నీ కృపలే లేడా, నీ కృపలే కుండా ఈ ప్రాణం నిలువదు ప్రభువా, నీ దయలే కుండా, నీ దయలే కుండా. స్తోత్రం, స్తోత్రం, చప్పట్లు కొడుతూ దేవుని ఆనందిద్దాం. క్షయమైన గడువదు తండ్రి, నీ కృప లేకుండా, నీ కృప లేకుండా ఈ ప్రాణం నిలువదు ప్రభువా, నీ దయ లేకుండా, నీ దయ లేకుండా. పాడద మంత్రం, క్షయమైన గడువదు తండ్రి, సర్వం యేసు నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీవే నా సర్వం యేసు. క్షణమైన గడువదు తండ్రి, నీ కృప లేకుండా, నీ కృప లేకుండా. ఆమేన్, ఆమేన్. ఇంతకాలం లోకంలో బ్రతిక జీవితమంతా వ్యర్థము చేశా, తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడొచ్చిన వారు కలిసి పాడండి, రాని వారు నేర్చుకుంటూ ప్రభువును ఆనందిద్దాం. ఇంతకాలం లోకంలో బ్రతిక జీవితం అంతా వ్యర్థం చేశా, తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని. అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని,
అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని. పాడదామే నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీవే నా సర్వం యేసు. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీవే నా సర్వం యేసు. క్షణమైన గడువను తండ్రి నీ కృపలే కుల్లా, నీ కృపలే కుల్లా. ఏ ప్రాణం నిలువదు ప్రభువా నీ దయలే కుల్లా, నీ దయలే కుల్లా. అందరం కలిసి క్షణమైన గడువు, క్షణమైన తండ్రి నీ కృపలే కుల్లా, నీ కృపలే కుల్లా. జీవితం అంతా బాధలు, రోగాలు, సమస్యలు, టెన్షన్స్ ఇదే కదండి. ఇక ముసలితనం వచ్చినా సరే పోవట్లేదు కదండి. అయ్యి ఏమంటారు, ఎందుకు ఎదవ జీవితం అనిపిస్తుంది? ప్రభు పేరట చెప్తున్నాను, దేవుని మీద ఆనుకోవటం మనకి చేతనైతే, దేవుని మీద ఆనుకోవటం మనకి చేతనైతే ఏం చేస్తారు తెలుసా? దేవుడు మనకి మనస్సుకి నెమ్మదిస్తాడు, ప్రశాంతంగా బ్రతికి అదృష్టం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏమండి ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ లైఫ్లోకి 35 సంవత్సరాల తర్వాత ఒక గియోంగాడు ఎంటర్ అయ్యాడు. ఎవడాడు గియోంగాడు అనండి? ఎవడాడు గియోంగాడు అంటే సైతాన్గాడు. సైతాన్గాడు ఎంటర్ అయ్యాడు వాడు. ఒక సైతాన్గాడు లాంటికి ఎంటర్ అయ్యాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఎంటర్ అయిపోతామని చూస్తూ ఉంటాడు. ఆడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి వాడు ఏం చేశాడంటే, దేవుణ్ణి నమ్ముకుంటే గొప్ప సమాధానం చెప్తున్నావు కదా, ఆ దేవుని సమాధానం నీకు ఎలా ఉండదో నేను చూస్తానరా, నిన్ను అలా చేస్తానరా, ఇలా చేస్తానరా అని 10 లక్షల మంది సైన్యాన్ని వేసుకొని వచ్చాడండి. ఎంతమందిని? 1,000 సైన్యాన్ని వేసుకొని వచ్చేసాడండి. 9వ వచనంలో మనం చూస్తాం ఆ మాట, 1,000 సైన్యంతో కూషీయుడైన జెర్రహు దండెత్తి వాని మీదకి వచ్చాడండి. అరే నీ దేవుడిని నెట్ట కాపాడతాడు చూస్తానరా, దేవుడు నన్ను నాకు నెమ్మదిచ్చాడు, దేవుడు నాకు చక్కని సమాధానం ఇచ్చాడు, నో ప్రాబ్లం అనుకుంటున్నావు కదా, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు, అయిపోయిందిరా నీ కథ అని ఒక ఉత్తరం రాశాడు. ఎప్పుడైతే ఉత్తరం రాశాడో ఇప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? ఈయన ఏం చేశాడంటే ఆ ఉత్తరం చదువుకొని దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. మందిరానికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ఈయన మొర్రబెట్టాడండి. ఏమని మొర్రబెట్టాడు? 11వచనం, ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రబెట్టాడు. ఏమని? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరు లేరయ్యా. అయ్యా బలము లేని ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి నీకన్నా ఎవరు లేరయ్యా. మా దేవా యెహోవా మాకు సహాయం చేయయ్యా, నిన్నే మేము నమ్ముకున్నామయ్యా, నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదురించడానికి బయలుదేరామయ్యా. యెహోవా నీవే మాకు దేవుడవయ్యా, నరమాత్రులు నీపై జయమందని వద్దయ్యా, దిక్కు నీవేనయ్యా, అయ్యా నువ్వు మాకు సహాయం చేయండి అయ్యా అని దేవుని మీద ఆనుకుని పోయాడండి. నీ మీద ఆనుకుంటున్నామయ్యా, దయచేసి సహాయం చేయని దేవుని మీద ఎప్పుడైతే ఆనుకున్నాడో దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఒక అద్భుతమైన పరిస్థితి మనకు కనిపిస్తుందండి. దేవుడు తన సైన్యంతో కూడా దిగి వచ్చాడంట. మనం 13వ వచనం మనము 3వ లైన్లో మాట చూస్తాం, యెహోవా భయము చేతను, ఆయన సైన్యము భయము చేతను పారిపోయారంట శత్రువులంతా. ఎవరు భయంతో పారిపోయారు? యెహోవా భయంతో, ఆయన సైన్యం భయంతో పారిపోయారు. ఈరోజున దేవుణ్ణి మనం ఆనుకుంటే, దేవుని మీద ఆనుకుంటే మనల్ని గలిబిలి చేయటానికి, మనకేదో విపత్తు కలిగించడానికి ఒకవేళ ఎవరైనా మన మీదకి వచ్చినా, మనల్ని ఇబ్బంది పెట్టినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన దిగొస్తాడు మన పక్షాన యుద్ధం చేయటానికి. ఆయన తన సైన్యంతో దిగొస్తాడు మన మీద, మన పక్షాన యుద్ధం చేయటానికి. మన పక్షాన ఆయన నిలబడగా మనం మనకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళంతరూ మన కళ్ళ ముందు నుండి పారిపోయినట్టు చేస్తాడు వాళ్ళని. హల్లెలూయా. దేవుడు అంత అద్భుతమైన విజయం ఇస్తాడండి. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన మీద ఎలాంటి పరిస్థితిని ఆయన మీద ఆనుకోవాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో 10 లక్షల మంది వచ్చి ఆయన మీద పడిపోతే ఈయన ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకున్నాడు. కాబట్టి అంతకుముందు ఆనుకున్నాడు, 8 సంవత్సరాలు నెమ్మదిచ్చాడు, 35 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ సమస్య వచ్చింది, ఇప్పుడు కూడా ఎవరి మీద ఆనుకున్నాడు? మనం ఎల్లవేళలా మనం నేర్చుకోవాల్సింది, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, దేవుని మీద అలా ఆనుకునే వారికి ఎంత శాంతి, పూర్ణ శాంతి. మళ్ళీ చెప్పండి, పూర్ణ శాంతి. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఇన్సిడెంట్ని మీకు చెప్తాను, మరొక ఇన్సిడెంట్ని. కీర్తన గ్రంథంలో ఒక్కసారి 63వ కీర్తన మనం చూస్తే, కీర్తన గ్రంథం 63వ కీర్తన ఒక్కసారి చూడండి దయచేసి. ఈ 63వ కీర్తనలో దయచేసి 4వ వచనం ఒకసారి చదువుతారా? నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు
క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. ఏమండి ఈయనకి, ఈయన ఏ పరిస్థితుల్లో ధ్యానం చేస్తున్నాడంట? ఈయన రాత్రి జాముల యందు దేవుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. రాత్రి జాములు ఏమండి, అసలు ఈయన పరిస్థితి ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి ధ్యానం చేస్తున్నాడు? ఆ పైన చిన్న చిన్న అక్షరాలతో చూడండి, 63వ కీర్తన అన్న చోట చిన్న చిన్న అక్షరాలు. దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. అడవుల్లో ఉన్నాడు దావీదు. ఎందుకు అడవుల్లో ఉండాల్సి వచ్చిందండి? దావీదును చంపేయటానికి కత్తి దూసి వస్తున్నాడు ఎవరు? సౌలరాజు. సౌలరాజు ఒక్కడే వస్తున్నాడా? సౌలరాజుతో పాటు సైన్యం వేల మంది నేసుకొని వస్తున్నాడు. వేల మంది సైన్యాన్ని వేసుకొని సౌలరాజును తరుముకుంటూ, సౌలరాజు తరుముకుంటూ వస్తున్నాడండి దావీదు కోసం. ఇలా తరుముకుంటూ వస్తున్న సమయంలో ప్రాణాలు అరచేత్తో పట్టుకొని కొండల మీదకి వెళ్ళిపోతున్నాడు, గుహల్లోకి వెళ్ళిపోతున్నాడు, అడవుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎటు దారి దొరికితే వెళ్ళిపోతున్నాడు అండి. భయం భయంగా ఉన్న ఈ సమయంలో ఈయన ఏమంటున్నాడు చెప్పనా? ఈయన పండుకొని ఏ ధ్యానం చేస్తున్నాడు? సపోజ్ అలాంటి పరిస్థితుల్లో మనం ఏం ధ్యానం చేస్తాం? ఒకవేళ ఆడేగిన్నె వస్తే, వాడేగిన్నె రౌండ్ వేస్తే నేను ఎలా తప్పించుకోవాలి? వాడికెళ్ళి చంపేసే పరిస్థితి వస్తే నేను వాడితో ఎలా ఫైట్ చేయాలి? ఏమంటే ఎలా తప్పించుకోవాలి? ఇవన్నీ ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ ధ్యానం చేసి పడుకొని నిద్రపోతామా? నిద్రపోయినప్పుడు ఏం జరిగింది చెప్పనా? ఆడు నిజంగా వచ్చేసినట్టు, ఆడు పొట్ట మీద ఒక కాలేసి, ఇది ఈ గుండెల మీద ఇంకొక కాలేసి, కత్తి తీసి కస 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 గుండెల్లో పొడి చేస్తున్నట్టుగా కదా ఇట్లాంటి కళ్ళే వస్తాయి. లేకపోతే కొంతమంది దెయ్యం స్టోరీలు మాట్లాడుకుంటూ పడుకుంటారు. అప్పుడు ఆ రాత్రికి వీళ్ళకి వచ్చే కళ ఎలా వస్తా చెప్పనా? దెయ్యం వచ్చి వీళ్ళ మీద కూర్చొని పీక పట్టి పిసుకుతున్నట్టుగా కళ వస్తుంది. తుల్లిపళ్ళు వేస్తారు ఒకసారి. అంటే ఏం ధ్యానం చేస్తాం మనం? అదే కళ్ళకి వస్తుంది. ఈయన రాత్రి మంచం మీద అలా పడుకొని అరణ్యంలో ఉండి ఓ పక్కన శత్రువు తరుముకుంటూ వచ్చేస్తున్నాడు, ఏమైందో తెలియదు. అలా పడుకొని ఈయన ఏ ధ్యానం చేస్తున్నాడంట? దేవుని ధ్యానంలో ఉంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ప్రాణం తృప్తిగా ఉందంట అండి. తృప్తిగా సాటిస్ఫైడ్గా ఉందంట. చాలా తృప్తిగా ఉంది, నాకు చాలా బాగుంది అన్నాడు. అంటే వీళ్ళంతా ఎవరి మీద అనుకున్న వాళ్ళు? మరి ఈరోజు మనం ఎవరి మీద అనుకుంటున్నాం చెప్పాలి. మరి ఎందుకండి చిన్న చిన్నటి గెలిపిలు అయిపోతున్నాం మనం? సమస్యలు మనకే కాదు అందరికీ ఉన్నాయి. అయితే సమస్యల సమయంలో మనం ఎవరి మీద అనుకోవాలి? నమ్మదగిన దేవుడు మనకున్నాడు, ఆయన మీద మనం అనుకోవాలి. హల్లెలూయా. మన దేవుడు మన కోసం దిగువచ్చే దేవుడు అండి. ఆయన మీద అనుకున్న వారికి తన సైన్యంతో కూడా దిగువచ్చే దేవుడు. ఆశ కోసం దేవుడు తన సైన్యంతో దిగొచ్చాడు. ఆశ ముందు నిలవలేకుండా పారిపోయారండి వాళ్ళంతా. హల్లెలూయా. దావీదు పక్షాన దేవుడు దిగొచ్చాడు. 2,000 మంది నేసుకొని 3,000 మంది నేసుకొచ్చిన సౌలు ఏమీ చేయలేకపోయాడు దావీదుని. ఎందుకంటే దావీదు అనుకున్నది ఎవరి మీద? ఈరోజు మనం దేవుని మీద ఆనుకుందామండి. ఆయన ఇచ్చే గొప్ప సమాధానం. ఇదిగో దావీదు అన్నాడు చూడండి, ఆ గొప్ప సమాధానం ఈయన గుండెల్లో ఉంది. ఆమెన్ చెప్దాం. ఏమంటే ఇంకా కొన్ని మాటలు మీకు చెప్తాను. గొప్ప సమాధానం మనకు రావాలంటే మనం ఇంకేం చేయాలి? మరొక విషయాన్ని దయచేసి గమనిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచ్చినా చూద్దామా. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఏమైనా దేవుని సమాధానం ఎక్కడ కావలి ఉంటుంది? మన హృదయానికి, మన తలంపులకు దేవుని సమాధానం కావలిగా ఉంటుందంట. దేని గురించి చింతపడద్దు. కానీ ఏ సమస్య వచ్చినా, సమస్యలు అనేవి మనుషుల రాక చెట్టు చేమకు వస్తాయా? సమస్యలు వస్తాయి, కానీ ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపన చేత ఎవరికి తెలియపరచాలంట? దేవునికి తెలియపరిస్తే అప్పుడు దేవుడు చేసే మొదటి పని ఏంటి? అప్పుడు దేవుడు తన సమాధానాన్ని మన హృదయానికి, మన తలంపులకు కావలిస్తాడండి. అంటే గుండెల్లో, మనస్సులో ముందు సమాధానం ఉంటుంది, పీస్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకి ముందు ఈ గుండెల్లో సమాధానం లేదు, మనసుకు నెమ్మది లేకపోవడానికి, గుండెల్లో సమాధానం లేకపోవడానికి కారణం కూర్చొని ఓ దీర్ఘంగా ఆలోచించేస్తూ ఉంటాం. మనమే పెద్ద ఏదో సాధించేసినట్టు ఓ దీర్ఘంగా ఆలోచించేస్తూ ఉంటాం. ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు.
ఏం లేదు మా ఇంటికి కొట్ల సావిడికి పైకప్పు దేనితో వేద్దామని. ఓ దీనిలో ఆలోచించడానికి ఏముంది, చార్మినార్ రేకులతో వేస్తే సరి, మా తాతగారు వేసిన రేకులు ఇప్పటికీ చెక్కి చెదరలేదు. ఓ అయితే చార్మినార్ రేకులనే వేస్తాను అంటాడు. ఆడు చెప్తానే ఉంటాడు, వీడు చింత పడతానే ఉంటాడు, వీడు ఐడియా ఇస్తానే ఉంటాడు. ఇప్పటికీ వీడు చార్మినార్ రేకులు వేయలేదు, ఇప్పటికీ ఆ యాడ్ మార్చలేదు. ఎగ్జిబిషన్కి పిల్లలు వెళితే ఆ ఎగ్జిబిషన్లో యాడ్ వస్తూ ఉంటుంది. నేను చిన్న పిల్లవాడు అప్పటి నుండి వస్తుంది, ఇప్పటికీ వస్తుంది. అది ఒకసారి ఆలోచిస్తే దీర్ఘంగా ఆలోచిస్తాం ఏదో సాధించేసినట్టు. ఇప్పుడు వరకు ఆలోచించి ఏం సాధించారు చెప్పండి? కూర్చొని చింతపడి 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 ఆయన అంటాడు, మీరు చింతించడం వలన ఏమైనా మీ ఎత్తు మూరు పెంచుకోగలరా, మూరు తగ్గించుకోగలరా, ఏం చేయగలరు? మనం చింతపడి ఏమైనా చేయగలమా? ఎవరిని చింతపడి చింతపడి ఏమైపోతాం చెప్పనా? బస్తాను కుదేసి గోడ కానిచ్చేస్తే ఎట్టబడిపోతాం, అట్ట అయిపోతాం, బస్తాలాగా అయిపోతాం, అంతే. నీళ్లు గారిపోతూ ఉంటాం, అక్కడ కూర్చొని నీళ్లు గారు ఏసీలు పని చేస్తానే ఉంటే నీళ్లు గారిపోతూనే ఉంటాం. నేనంటే పని చేస్తున్నాను కాబట్టి చెమట గారుతున్నాయి నాకు. కుదురుగా కూర్చొని కూడా నీళ్లు గారిపోతూ ఉంటారు. ఏమైంది అంటే ఏమై ఎక్కడికి వెళ్ళిపోయారో ఒకసారి ఇట్లా అంటే ఉంటే ఏం తెలియదు, ఏం తెలియదు, వెళ్ళిపోయారు ఎక్కడికో, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏమన్నా ఇంత ఆలోచించి ప్రయోజనం ఏమి చెప్పండి? మోకాళ్ళు వేసి ఏం చేయాలి? మీ సమస్య అంతా దేవునికి చెప్పండి, మీ కష్టమంతా దేవునికి చెప్పండి, మీ బాధ అంతా దేవునికి చెప్పండి. ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన సమాధానాన్ని మీకు పంపిస్తాడు. ఆ సమాధానం ఏం చేస్తాడు? మన గుండెలకి మన తలంపులకి కావాలను. ముందు డిస్టర్బ్ అయ్యేది ఇక్కడే కదా. ఈ రెండింటికి ముందు దేవుని సమాధానం ఎప్పుడైతే వచ్చిందో హ్యాపీగా ఉంటాం మనం. హల్లెలూయా. ఒకవేళ ఆ సమాధానం రాలేదనుకోండి, దేవుని సమాధానం మనకేమనిపిస్తే చెప్పనా? ఎందుకు చూస్తున్నా ఫ్యాను? ఉర్రేసుకొని పోతే పోద్ది అసలు. లేకపోతే ఏం చేయాలి? గ్యాస్ స్టవ్. లేకపోతే ఏం చేయాలి? కిష్ట ఎక్కడ ఉంది, దగ్గరలో ఉందా? కిష్టకి పరిగెత్తుకెళ్ళి హై జంప్ ఒకసారి సరే. ఆలోచించండి, ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? మోకాళ్ళు లేచి ప్రార్థన అయితే చేయరు. కష్టం దేవుడితో చెప్పరు మోకరించి. కానీ ఏం చేస్తారు? దీర్ఘంగా ఆలోచించి చించి చించి ఈ చించేటప్పటికి జీవితమే చిరిగిపోద్ది. నేను అంటున్నాను చించొద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దు. అదేదో మీరు మోకరించి దేవునికి చెప్పండి మీ సమస్య. చింతపట్టం మానేయండి. ఏది వద్దంటామో అది చేస్తారు. చింతపట్టం మానేయండి, ప్రార్థన చేయడం బిగించేయండి, దేవుడి సమాధానం ఉంటుందంటే. ప్రార్థన చేయరు, చింతపడతానే ఉంటారు. ఇక్కడ కూర్చున్న మీలో దాదాపు 70% అలాంటి వాళ్ళు కాదా అంటాను నేను. చింత మానరు, ప్రార్థన చేయరు. నేను మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి డైలాగు. చింతపడి ఏం చేస్తారు మీరు అంటున్నాను, ఏం చేయగలిగారు ఇప్పటి వరకు అంటున్నాను నేను. మీ పిల్లల దగ్గర నేర్చుకోండి. 10,000 రూపాయలు ఫీజు కట్టాలి, 10,000 కట్టకపోతే స్కూల్కి రావద్దని డైరీలో రాసి పంపించేశారు. ఏ చెప్పరా మీ అమ్మ నాన్నకి, రేపు నుండి బడికి రావద్దు నువ్వు అని పంపించారు. ఆడేం చేస్తారు తెలుసా? డైరీ మమ్మీకి చూపించి, మమ్మీ రేపు నుండి బడికి రావద్దు అనేసారు, 10,000 కట్టాలంట లేకపోతే రావద్దు అన్నారు. చూపించేసి అక్కడ ఆడు పడేసేస్తాడు బ్యాగ్. ఆడు హ్యాపీగా ఆడేసుకుంటూ ఉంటాడు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పితే వాళ్ళు ఆలోచిస్తే పని అయింది. అలా కాకుండా వీడు డైరీ తీసుకొని ఇంటికి వెళ్ళి కూర్చొని గోడకల్లా ఆడుకొని అట్లా దిగులు పడతా ఉన్నాడు అనుకోండి, వీడు అమ్మ ఏం చేస్తుంది? ఎందుకురా దిగులు పడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, 10,000 కట్టాలని అందుకే నువ్వు కడతావా ఏంటి? అదేంట్రా పెద్ద సాధించేలాగా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? 4 దెబ్బడి దిబ్బడి వేస్తాను. ఒకసారి ఆలోచించండి, మనం చేసుకున్నామా ఇన్నాళ్ళు సమస్యలన్నిటికీ పరిష్కారం? మనం చేసుకున్నామా ఇన్నాళ్ళు ఇవన్నీ? మనం సాధించామా? ఈరోజు ఏమయ్యున్నాం? ఇదంతా మన కెపాసిటీ వల్ల, మన క్యాపబిలిటీ వల్ల వచ్చిందా? మన వల్ల కలిగింది ఏది కాదు. ఇన్నాళ్ళు మనకేం జరిగినది ఎవరు చేశారు? మన జీవితంలో దేవుడు చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పటి వరకు మనం వచ్చాం. ఇప్పటివరకు నడిపించింది దేవుడు, ముందుకు నడిపించలేడా? ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు చేసింది దేవుడు, ఇప్పుడు ఈ సమస్యలో అద్భుతం చేయలేడా? ఎందుకు దీర్ఘంగా ఆలోచిస్తారు? ఓ కూర్చొని చింతపడతా ఉంటారు. ఏమంటే పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ మాట 5:7 చూస్తాం మనం. అది ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు, అంటే మీ యావత్తు చింత ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకవగా ఉండి ప్రార్థన చేయండి. చూడండి 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 ఏమంటాడు, ఎంత క్లియర్గా ఉంది. ఆయన చింతిస్తున్నాడు మీ గురించి. ఎవరి గురించి చింతిస్తున్నాడు? మన గురించి చింతిస్తున్నాడు. అని మీకుందా నమ్మకం? నా గురించి ఆయన చింతపడుతున్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా.
నా గురించి ఎంత పడేవాడు ఒక ఆయన ఉన్నాడు. 40వ కీర్తనలో ఆఖరి వచనంలో అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు. శ్రమల్లో నలిగిపోతున్న నా గురించి దేవుడు తలస్తున్నాడు. ప్రే దేవుని బిడ్డలారా, ఇక్కడ మీ గురించి చింతపడేవాడు ఒక ఆయన ఉన్నాడు, మీ గురించి తలంచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది? మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ సమయంలో అక్కడ కింద అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగేద్దామని వెతుకుచు తిరుగుతున్నాడు. లోకమందు మీ సహోదరులకు కూడా ఇలాంటి శ్రమలు వస్తున్నాయి, కానీ వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఎదిరించి నిలబడి ప్రార్థనతో జయించారో మీరు కూడా అలాగే ఎదిరించండి. మీరు కూడా అలాంటి ప్రార్థనాత్మక కలిగి ఉండండి. మన పూర్వీకులు గొప్ప గొప్ప సమస్యలను వాళ్ళు జయించేశారండి ప్రార్థన ద్వారా. కనుక మనం కూడా ఏ శోధన వచ్చినా సరే, అది ఎలాంటి సమస్య అయినా సరే, ఆ సమస్య వైపు మనం చూడొద్దు. చింతపట్టం మానేసేద్దాం. చింతపట్టం మానేసి ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ముందు ఆయన సమాధానాన్ని మన గుండెల్లో పంపిస్తాడు. గుండెల్లో సమాధానం ఉంటుంది. ఆ తర్వాత మన మైండ్కి, ఈ మనస్సుకు దేవుడు తన సమాధానాన్ని పంపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ లాక్ అయింది ఆ సమాధానం. ఎప్పుడైతే సమాధానం వచ్చేసిందో ముందు పీస్ వచ్చింది, ఆ తర్వాత కార్యం జరిగింది. లిటరల్లీ ఇది జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చూపిస్తాను నేను. 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాత్ అనే రాజు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. యెహోషాపాత్ అనే రాజు అదేంటో కానీ ఆ రోజు నలువైపుల సమస్య చుట్టేసిందండి ఆయనకి. నలువైపులు వచ్చేసారు శత్రువులు దేశానికి, నలువైపుల శత్రువులు చుట్టుముట్టేశారు. నలువైపుల నుండి తాకిదులు పంపించారు, నీకు దమ్ముంటే కాసుకో, మాతో యుద్ధం ప్రకటించు అని. ఎవరి మీద యుద్ధంకి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. మనిషి కాబట్టి ఒక్కసారి నలువైపుల సమస్య వస్తే ఎవడైనా సరే భయం వేస్తుంది. ఈయన కూడా భయం వేసింది. ఈయన ఏం చేశాడు తెలుసా? ఈయన గుళ్ళోకి వెళ్ళిపోయాడు, మోకరించాడు, చేతుల పైకెత్తి దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. దిక్కు నీవేనయ్యా, ఈ పరిస్థితుల్లో నువ్వే మమ్మల్ని ఆదుకోవాలయ్యా, ఇంత భయంకరమైన శోధన వచ్చిందయ్యా అని దేవుని పాదాల దగ్గర మోకరించి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమైనా గోళ్ళు గుళ్ళో లేకపోతే ఇంట్లో కూర్చొని అలా చింతపడతా ఉన్నాడా? చెప్పాలి. యెహోషాపాత్ ఇంట్లో కూర్చొని చింతపడతా, విచారిస్తా, బాధపడతా ఉన్నాడా? గుళ్ళోకి వెళ్ళిపోయాడు, మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే రాజే వెళ్ళి గుళ్ళో మోకరించాడో, మంత్రి వర్గం అంతా వెళ్ళిపోయి గుళ్ళో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. సైనికులంతా వెళ్ళి గుళ్ళో దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మొత్తం దేశం వచ్చేసిందండి. ఆ మొత్తం కిటకీలు ఆడిపోతూ అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే 15 రోజులు ఏం జరిగింది చెప్పన? దేవుడు సమాధానం పంపించేశాడు. ఏంటా సమాధానం చెప్పన? ఓ యూదావార్లారా, యెరూషలేం కాపురస్తులారా, ఓ బెన్యామీను రాజా, ఈ గొప్ప సైన్యాలకు నువ్వు భయపడొద్దు, జడియొద్దు, యుద్ధం నీవు కాదు, ఈ దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. నీ యుద్ధం నేను చేయబోతున్నానయ్యా దేవుడు సమాధానం ఇచ్చాడండి. ఎప్పుడైతే సమాధానం ఇచ్చాడో, ఇందాక భయంతో వచ్చాడో, ఇప్పుడు భయం పోయింది, గొప్ప సమాధానం ముందు గుండెల్లోకి వచ్చింది. జయం వచ్చింది అప్పటికి రాలా? జయం రాలేదు, కానీ ముందు దేవుడు ఏం పంపించాడు? ముందు సమాధానం పంపించాడు, ముందు పీస్, మనసుకు నెమ్మది, హృదయానికి నెమ్మది, మనసుకు నెమ్మది దేవుడు పంపించాడు. ఆ నెమ్మది పంపించాడు. ఆ తర్వాత నెమ్మది ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు పాటలు పాడుతున్నారు 2వ ఏళ్ళలో. నెమ్మది వస్తేనే పాట పాడేది, నెమ్మది లేకపోతే కూర్చొని ఏడుతా ఉంటారు. ఈయనకి నెమ్మది ఎప్పుడైతే వచ్చింది, పాటలు పాడటం ప్రారంభించారు 22వ వచనంలో. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అయితే అతను ప్రార్థన చేయాలి, మీలో ఎవరికైనా సంతోషం వచ్చిందా అయితే అతను పాటలు పాడాలి. ఇప్పుడు ఏమొస్తే పాటలు పాడుతున్నాడు ఈయన? ఇందాక ఏమొస్తే ప్రార్థన చేశాడు చెప్పాలండి. ఇందాక యుద్ధం వచ్చింది, సమస్య వచ్చింది, మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. దేవుడు తన సమాధానం పంపించాడు వెంటనే. ఈయనకి ఏమొచ్చేసింది ఇప్పుడు? సంతోషం వచ్చేసి పాటలు పాడటం ప్రారంభించాడు. ఏమని? సంతోషం పొంగింది, సంతోషం పొంగి పాడతా ఉన్నాడండి. ఎందుకు? దేవుని సమాధానం గుండెలోకి వస్తే సంతోషం పొంగింది. దేవుని సన్నిధిలో సంతోషించాలి. ఈయన సంతోషిస్తున్నాడు, పాటలు పాడుతూ స్తుతిస్తున్నాడు. కారణం, ఆయన ఎవరికి చెప్పాలో ఆయనకి చెప్పాడు. ఆ దేవుడు ముందు ఈయనకి హృదయానికి లాక్ చేశాడు, మనసును లాక్ చేశాడు, సమాధానం ఇచ్చాడు ముందు. ఎప్పుడైతే సమాధానం వచ్చిందో, ఇప్పుడు పాటలు పాడటం ప్రారంభించాడు, స్తుతించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే పాటలు పాడి స్తుతిస్తున్నాడో, దేవుడు అక్కడ యుద్ధం చేసి ముగించాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం, మన యుద్ధాల పోరాటాలు మనం చేస్తే మన లైఫ్ టైం సరిపోదు. మన దేవుడు ఆరంభిస్తే నిమిషంలో యుద్ధం అయిపోద్ది అంతే. కనుక మన యుద్ధం ఆయన చేస్తే మనకు నెమ్మది. ఈ నెమ్మది కావాలంటే మనం ఏం చేయాలి? చింతపట్టం, ప్రార్థన చేయటం, అప్పుడు దేవుడు తన సమాధానం పంపిస్తాడు. ఏమన్నా ఇప్పటికి 4 విషయాలు చెప్పానండి మీకు. దేవుడి సమాధానం మనకు కావాలంటే మొదట ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. 2వది ఏం చెప్పాను?
దేవుడు మన మీద ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఏలుబడి చేయాలి కానీ సైతాను. ఒక్కొక్కసారి మనం టెలివిజన్ పెట్టుకొని చూస్తూ ఉన్నాం, టైం 7:00, 8:00, గుడికి 7:00 వెళ్ళాలి, 7:00 టీవీ కట్టి వెళ్ళు అని దేవుని ఆత్మ అంటా ఉండదు. ఓ పక్కన పర్లేదులే, అప్పుడే పాస్టర్ గారు రారు, 7:30 వెళ్దాంలే, 8:00 వెళ్దాం, వాక్యం ఫుల్ వినాలి, ఏంటి అంతసేపు వినలేం మనం, ఏంటిది ఎవరి బాధ అంటే ఎవరి డైరెక్షన్లో నడిచేస్తున్నాం మనం. ఒక్కొక్కసారి పుట్టుడు సమస్యలు ఉన్నాయి, టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాం, ఈ ఎదవేడి పేడిచే బదులు అది కట్టేసి కాస్త మోకరించి ప్రార్థన చేస్తే అన్నట్టు అనిపిస్తుంది. ఆహా కదా, ఆహా అంటే ఇప్పుడు ఆహా అనేది ఎవరు? సైతాన్ గాడు. ప్రార్థన చేయమనేది ఎవరు? స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గార్లు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.